నమస్కారం. HMTV ప్రేక్షకులకు శుభోదయం. నేను సతీష్ కుమార్. ఒక రైతు బిడ్డ మాత్రం ఒక రైతు అవ్వడానికి ఏ తండ్రి కూడా మనసు ఒప్పుకుంటం లేదు. అది నాకు చాలా బాధ కలిగించింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్, 10 మందికి తెలియజేయాలి, రైతుల్లో కూడా చైతన్యం రావాలి. చైతన్యం వచ్చి 10 మంది రైతులు కలిసి వెళ్ళి ప్రభుత్వాలను అడగాలి. 1947 నుంచి 2018 వరకు భూమి మీద సెంటు భూమి కొన్న రైతు ఎవరు లేరు సార్. సెంటు భూమి కాదు కదా, వాళ్ళు అమ్ముకుంటానికి కూడా సిద్ధమైపోయిన రైతులు ఉన్నారు. ఆదుకుంటుంది అనుకుంటున్న వ్యవసాయ రంగం రైతును ముందుకు నడిపించలేకపోతుంది. కారణాలు ఏవైనా సరే ఈ రంగంలో రాణించలేక ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికోసం ప్రణాళిక రచించి సాగు రంగాన్ని లాభసాటిగా మార్చాల్సిన ప్రభుత్వాలు ఎన్నికల వ్యూహంలో పడి ఎన్నికల లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయాల్సిన రైతు సంఘాలు మిన్నకుండిపోయాయి. ఈ క్రమంలో ఓ యువ రైతు అనుకోవచ్చు, లేదంటే యువ రైతు కుమారుడు అనుకోవచ్చు, తన తండ్రి కష్టాన్ని ఈ ప్రపంచానికి తెలియచేయాలని ఒక పెద్ద యాత్ర మొదలుపెట్టాడు. అదే రన్ ఫర్ ఫార్మర్స్. తెలంగాణ అసెంబ్లీ నుంచి ఏపీ అసెంబ్లీ వరకు దాదాపు 325 కిలోమీటర్లు నడిచి రైతుకు జరుగుతున్న అన్యాయం అనుకోవచ్చు, లేదంటే రైతుకు రావాల్సిన ఆదాయాన్ని ఏ విధంగా కోల్పోతున్నాడో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు ఫణీంద్ర గారు. ఫణీంద్ర ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్కారం అండి ఫణీంద్ర గారు. ఫణీంద్ర గారితో మాట్లాడదాం. అసలు ఏంటి రైతుకున్న కష్టం, ఏంటి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు, ఈ యాత్ర ద్వారా ఎలాంటి విషయాలు ప్రభుత్వానికి విన్నవించదలుచుకున్నారో ఇప్పుడు మాట్లాడదాం. ఈ యాత్ర చేపట్టడంలో మీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ యాత్ర చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం, రైతులు ఆరుగాలాలు శ్రమిస్తున్నారు. నా చిన్నప్పటి నుంచి కూడా రైతు కష్టాన్ని చాలా దగ్గరగా చూశాను. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. నేను కూడా మా నాన్నగారితో పాటు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా, ఇప్పుడు సెలవులకు వెళ్ళినా కానీ పనిచేయడానికి పొలంలో పనిచేస్తాను. వెళ్ళి చూస్తే ఎన్ని రోజులు కష్టపడినా కానీ అసలు ఎలాంటి ఫలితం ఉండలేదు. అంటే ఎలాంటి ఫలితం అంటే, రైతుకి 1 కోట్లు రావాలని ఎలా రావాలని ఆశ కాదు. రైతు పండించిన పంటకు మా నాన్న ఎప్పుడు ఇప్పటికి 53 బస్తాలు మినువులు పండించుకుని మా ఇంట్లో పెట్టుకున్నాను. ప్రతిరోజు ఆశగా చూస్తాడు, ఎవరన్నా వస్తే ఆ మినువులు రేటు ఏమన్నా పెరుగుతుందా. అంటే రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర రావట్లేదని రైతు బాధని నేను చాలా దగ్గరగా చూశాను, చాలా బాగా అనుభవించాను కూడా. ఆ పంట డబ్బులు వస్తే నా ఫీజు కడతానని మా నాన్న ఎన్నోసార్లు నాతోటి చెప్పడం, నేను ఆ కాలేజీలకు వెళ్ళి ఎగ్జామ్ ఫీజు కట్టే ముందు కూడా నేను మా పంట డబ్బులు వచ్చిన వెంటనే కట్టేస్తాను సార్ అని నేను ఎన్నోసార్లు చెప్పాను కాలేజీలో. ఇలా నా చిన్నప్పటి నుంచి ప్రతిదానికి, నేను 10th క్లాస్లో ఎగ్జామ్ ఫీజు కట్టాలన్నా, ట్యూషన్ ఫీజులు కట్టాలన్నా పంట డబ్బుల గురించే మాట్లాడేవాడిని. మా నాన్న నాకు ఎప్పుడు అదే చెప్పాడు. ఆ మాట నాకు ఎప్పుడు కూడా అలా తట్టేది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు కూడా మా అమ్మతో ఫోన్ చేసినప్పుడు కూడా, అరే బాగున్నావా అని ఒక మాట అనేది, అని అరే మన పంట బాగుంటలేదురా, నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలరా, మంచి ఉద్యోగం అంటే నా చిన్నప్పటి నుంచి ఈ మాటే పంట బాగుంటలేదు, తుఫాను వస్తుంది, లేదంటే మన పండిన పంటకి డబ్బులు రావట్లేదు, ఈ మాటని నేను వినటం వల్ల నా మనసులో బాగా దృఢంగా పడిపోయింది. నాకు ఈ జాబ్ చేయటం కానీ ఇది కానీ నాకు అసలు ఇష్టం లేదు. మా నాన్నతో నేను ఎప్పుడు, నాన్న నేను నీ పక్కనే ఉండి వ్యవసాయం చేసుకుంటానన్నా, నేను నీకు తోడుగా ఉంటానంటే, నువ్వు వద్దు, నువ్వు ఇక్కడ అసలు ఉండొద్దు, హైదరాబాద్లో టాపీ పనైనా చేసుకో కానీ నువ్వు ఇంటికాడ ఉండి వ్యవసాయం చేస్తానని మాత్రం అనొద్దన్నాడు. ఆ మాట నాకు చాలా బాధ కలిగించింది. అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు కొడుకునేమో రాజకీయాల్లోకి తీసుకెళ్తున్నారు, ఒక డాక్టర్ గారు కొడుకునేమో డాక్టర్ చేస్తున్నారు. అంటే ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఆ ఫీల్డ్లో వెళ్తున్నారు. కానీ ఒక రైతు బిడ్డ మాత్రం ఒక రైతు అవ్వడానికి ఏ తండ్రి కూడా మనసు ఒప్పుకుంటం లేదు. అది నాకు చాలా బాధ కలిగించింది. ప్రతిదానికి ఇప్పుడు ఒక రేట్ అనేది ఫిక్స్ చేసి, లేదంటే ఒక ఫిక్స్డ్గా ఒకటి పెట్టుకుని చేస్తున్నారు వ్యాపారం కానీ ఏదైనా కానీ. కానీ రైతు పరిస్థితి ఏంటంటే, పంట అంతా పండించేసిన తర్వాత వాళ్ళు ఎంత రేట్ ఇస్తారని వాళ్ళ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. అంటే మనం పండించుకున్న పంటని వేరే వాళ్ళు ఎవరో ఒక రేటు నిర్ణయిస్తే ఆ రేటు కోసం మనం వేచి రోజు పేపర్ చూసుకున్నా, లేదంటే నన్ను నెట్లో చూడమంటారు. మా ఫ్రెండ్స్ ఉంటారు వ్యవసాయం చేసేవాళ్ళు, అరే నెట్లో చూడరా ఏమైనా రేట్లు ఏమైనా పెరుగుతుందేమో అని అడుగుతారు. ఈ దుస్థితి పోవాలి, ఇలాంటివి పోవాలంటే నేను ఏదో 4-5 రోజులు చేసేస్తే ఇది పోతుందని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఒక సమస్యని 10 మంది దృష్టిలోకి తీసుకెళ్ళి, అసలు చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వెందుకు ఇది చేసావు, ఇంత డేంజర్, అంటే ఇంత హైవే మీద వెళ్తున్నావు, నీ ప్రాణానికి ఏదైనా ఆటంకం జరిగితే ఎవరు బాధ్యతలు, నీ ఫ్యామిలీ అయిపోతుంది అని అడిగారు. కరెక్టే, ఫ్యామిలీ అయిపోతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ మనకి స్వతంత్రం రావాలంటే కనుక ఎంతోమంది కృషి చేశారు, ఎంతోమంది లైఫ్లు త్యాగాలు చేశారు. మనమేం అంత త్యాగాలు కానీ అంత కానీ ఏం చేయట్లేదు. ఒక సమస్యను 10 మందిలోకి తీసుకెళ్తున్నాం, తీసుకువెళ్ళి
ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాం. ప్రభుత్వానికి ఎందుకు చెప్పాలనుకుంటున్నాం అంటే మనకున్నది వాళ్లే కాబట్టి వాళ్ళకే చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ యాత్రను చేపట్టాను సార్. రైతు కష్టానికి ధర నిర్ణయించే విధానంలో ఎలాంటి విధానం ఉండాలి? ఎంత రేట్ ఇప్పుడు క్వింటల్ ఈ రోజున్న ప్రకారము, ఈ రోజున్న కూలీ ఖర్చులు, దున్నుడు ఖర్చులు, లేదంటే యంత్రాల ఖర్చులు, పెస్టిసైడ్స్ ఇవన్నీ కలుపుకుంటే ఒక క్వింటాల్ మినుముకు ఎంత ధర వస్తే మీకు రైతుకు గిట్టుబాటు అవుతుంది? అంటే అన్ని ఖర్చులు పోను, తనకు ఎంతో కొంత మిగులుబాటు అనేది ఉండాలి కదా, ఎంత రేట్ ఉండాలని మీరు అనుకుంటున్నారు? నేను ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళతోటి వాళ్ళందరితో కూడా నేను డిస్కస్ చేస్తే వాళ్ళు చెప్పిన దానికి ఎకరానికి 40 నుంచి 45 వేల మధ్య ఖర్చు అయిందంట సార్. ఇంత ఖర్చులో ఇప్పుడున్న నేను యాత్ర చేపట్టినప్పుడు 5400 రూపాయలు మినువల్ రేట్ ఉంది సార్. ఈరోజు మినువల్ రేటు 4100 రూపాయలు ఉంది సార్. అంటే ఇంత 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 ఫ్లక్చువేషన్స్లో ఉన్నప్పుడు అంటే నా 5000 నేను యాత్ర చేపట్టే ముందు 5400 ఉంది, ఇప్పుడు ఈ రోజునేమో 4100 ఉంది. అంటే ఇంత ఎవరు కూడా ఊహించిన విధంగా ఇలా ఏంటి షేర్ మార్కెట్లు ఇలా అలా పడిపోతున్నట్లుగా వ్యవసాయంలో పండించిన పంటకి ఇలా రేట్లు పడిపోవడం అనేది చాలా దారుణం సార్. ప్రభుత్వాలు ఇది దీని గురించి ఆలోచించాలి. ఆలోచించి ఇప్పుడు కౌలు రైతులకి చాలామందిని పెద్దవాళ్ళని కలిసినప్పుడు ఏమంటారంటే మేము సబ్సిడీలు ఇస్తున్నాము, చాలా పథకాలు ప్రభుత్వాల నుంచి చేపడుతున్నాము ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా కౌలు రైతులకి అసలు 1% కూడా కలగట్లేదు సార్, ఉపయోగం అనేది కలగట్లేదు. భూ యజమానులకి వెళ్తుంది, భూ యజమానులు మా గ్రామంలో 80% పీపుల్ కౌలు చేసుకునేవాళ్ళే సార్. సొంత భూమి 1/2 ఎకరం 30 సెంటు 20 సెంటు ఉన్నవాళ్ళు తప్ప నుంచి 4-5 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా ఎవరు లేరు సార్. 1-2 ఎకరాలకు మించి ఎవరికి సొంత పొలం లేదు సార్. ఉన్న భూములన్నీ కూడా కౌలు చేసుకునేవాళ్ళు. కౌలు చేసుకునేవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది సార్? ఇవాళ ప్రభుత్వాలను నేను కలిసి అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే మేము కౌలుదారు రైతులకి లోన్లు ఇస్తున్నాం, జాబ్ కార్డులు ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఆ జాబ్ కార్డులు ఇచ్చే విధానం ఎలా ఉందంటే సార్ దానికి సర్వే నెంబర్ లింక్ చేయాలంటున్నారు. లింక్ చేయాలన్నప్పుడు ఇప్పుడు నాకు రైతుకి మధ్య రైతుకున్న మధ్య అండర్స్టాండింగ్ మధ్య వాళ్ళు కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు కౌలుదారు చట్టం కింద ఇన్ని సంవత్సరాలు చేస్తే భూమిని వాళ్ళు చేసుకోవచ్చు అని ఉంటుంది. ఆ విధానంతో వాళ్ళు ఏంటంటే చాలామంది భయపడుతున్నారు సర్వే నెంబర్లు ఇవ్వడానికి. లేదు, సర్వే నెంబర్ ఇవ్వకపోతే కౌలుదారి రైతు లోన్లు రావటం లేదు. జింకు ఇవి ఏవైతే ప్యాకెట్స్ ఇస్తున్నారో సబ్సిడీ మీద ఇస్తున్నారో అవి కూడా రావట్లేదు. కౌలుదారి రైతుకి విత్తనాలు కూడా రావటం లేదు. ప్రభుత్వ విధానాలు అనేది ఏ విధంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వ విధానాలు అనేది కౌలుదారి రైతులకి భూ యజమానులకి మధ్య ఒక సంధానకర్తగా ఉండాలి. ఇప్పుడు కౌలుదారి రైతులకిను భూ యజమానులకి మధ్య ఒక మధ్యవర్తిత్వంగా ఉండి ఇప్పుడు ఈ వచ్చే లోన్లు కానీ అవి కానీ నేరుగా కౌలుదారి రైతులకి అందే విధంగా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. మీ పాదయాత్ర ద్వారా మీరు ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేయాలనుకున్నారా, మీ ఆవేదన తెలియజేయాలనుకుంటున్నారా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారా, ఏంటి మీ పాదయాత్ర చేపట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను చాలామంది రైతులతో కూడా మాట్లాడడం జరిగింది సార్. చాలామంది రైతులతో మాట్లాడితే ఏమంటారంటే యూనిటీ లేదంటారు, వ్యవస్థలో మార్పు రావాలంటారు, చాలా 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 చెప్తున్నారు ప్రభుత్వాలు. ఇవన్నీ కాదు సార్, మన ప్రజల్లో మార్పు రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలి, రైతుల్లో మార్పు రావాలి. మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు, ఈ సమస్యను నేను ఎట్లా తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్తే 10 మంది దృష్టిలోకి వెళ్తుంది, అంటే ఇది ఒక పబ్లిసిటీ అయినా అనుకోవచ్చు, ఏ విధంగానే అనుకోవచ్చు. నాదేంటంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ సమస్య ఉంది, ఈ సమస్యను 10 మందికి తెలియచేయాలి, 10 మందికి తెలియజేస్తే ఇంకా బాగా ప్రభుత్వాలకు తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ యాత్ర చేపట్టడం జరిగింది. యాత్ర చేయటం అనేది నాకు నా ప్రాణాన్ని పణంగా పెట్టుకున్నట్టే సార్. ఎందుకంటే నేను వెళ్తున్న దారిలో ఎంతో స్పీడ్ మీద వెహికల్స్ వస్తున్నాయి. నన్ను ఒక వెహికల్ అయితే రామోజీ ఫిలిం సిటీ దగ్గర నన్ను గుద్దడానికి వచ్చేసింది. నేను చచ్చిపోవాల్సిన ఆ క్షణాన నాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే సార్ 10 మందికి తెలియజేయాలి, రైతుల్లో కూడా చైతన్యం రావాలి. చైతన్యం వచ్చి 10 మంది రైతులు కలిసి వెళ్ళి ప్రభుత్వాలను అడగాలి. ప్రభుత్వాలను అడుగుతుంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తారంటే మేము సబ్సిడీలు ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం, ఏ ప్రభుత్వాలు చేయని విధంగా మేము ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి అంటున్నారు. సార్ మేము అవన్నీ ఏ ప్రభుత్వాల గురించి మేము అడగడానికి రాలేదు, అంతకుముందు ఏ ప్రభుత్వాలు ఎలా పనిచేసినాయని మేము ప్రశ్నించడానికి రాలేదు, మీ ప్రభుత్వం ఎలా చేస్తుందని ప్రశ్నించడానికి రాలేదు. మాకున్న సమస్యని ఇనే టైం కూడా ప్రభుత్వాలకి లేకుండా పోతుంది అన్న బాధ మాత్రం నాకు చాలా ఉంది సార్. మేము వెళ్ళి ఒక సమస్యను చెప్పుకుంటుంటే ఆ సమస్య గురించి ఏమంటారంటే మా సమస్య ఇనే ఓపిక వాళ్ళకి లేదు, పెద్దవాళ్ళు ఎవరికి కూడా. వాళ్ళు ఏమంటారంటే మేము చాలా సబ్సిడీలు ఇస్తున్నాము, మేము కౌలు రైతులకి చాలా న్యాయం చేస్తున్నాము, వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చెప్పాలనుకుంటున్నారు, కానీ మేము ఇంత దూరం నుంచి ఇంత వ్యయ ప్రయాసాలతో వచ్చాము, మా సమస్య ఏంటని వినే ఓపిక లేదు ప్రభుత్వాలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలో రైతులు కూడా తన ఆలోచన విధానాన్ని ఒకసారి పునఃసమీక్షించుకొని మనకు పనిచేసే ప్రభుత్వాలు ఏంటి, పనిచేసే నాయకుడు ఎవరని చెప్పేసి పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి ఆ విషయంలో మీరు ఏమైనా రైతులను ఏమైనా జాగృతం చేస్తారా? ఒక మీరు ఒక చదువుకున్న యువకుడిగా ఉన్నారు. నేను అదే నా స్థాయికి తగ్గట్టుగా నాకున్న పరిధులు లిమిట్లో
నేను 10 మందికి తెలియచేయాలనుకుంటున్నాను సార్. ఇది మెయిన్ ఏంటంటే సార్, ఏ ప్రభుత్వాన్ని నిందించడం అలా కాదు సార్, మనలో చైతన్యం రావాలి సార్. మనలో చైతన్యం వచ్చి ఒక గ్రామంలో రైతులు అసలు ఒక గ్రూప్గా ఏర్పడి, మనం ఎందుకని ఇన్ని సంవత్సరాల నుంచి పంటను పండిస్తున్నాం, వరిని పండిస్తున్నాం, మినువులు పండిస్తున్నాం, ఇదే పంటను ఎప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. నేను చాలామంది పెద్దవాళ్ళని మొన్న రీసెంట్గా ఇది అయిన తర్వాత కూడా అడిగాను సార్, అంటే పంట మార్పిడి చేయటం వల్ల మనకి ఏమన్నా లాభం ఉంటుందా, మన భూమి సహకరించగలదా అని అడిగితేను, మా చిన్నప్పటి నుంచి చూస్తున్నారా ఈ పంట మార్పిడి అనేది జరగడం అనేది చాలా కష్టం, ఎందుకంటే వరి మన భూమి సహకరించే మన నల్లరేగడి భూమి, మన భూమిలో వర్షం పడితే కనుక అలా ఇంకిపోతుంది, అందుకని మనం వరినే పండించాలి, వరిని పండించకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అని అన్నారు. కాబట్టి ఈ సమస్యకి ఏంటంటే సార్ మెయిన్ పరిష్కార మార్గం, నేను ఇంత దూరం ప్రయాణంలో నాకు తెలిసింది ఏంటంటే ప్రభుత్వం చొరవ తీసుకుని రైతుల్లో కూడా ఒక చైతన్యం వచ్చి వీళ్ళిద్దరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం, ఇప్పుడు ఎంతో టెక్నాలజీ ఇవంతా పెరిగింది, టెక్నాలజీ అంతా పెరిగింది కాబట్టి ఇలా ఇప్పుడు ఏంటంటే పక్క రైతు ఒక పెస్టిసైడ్ చేశాడు అనుకోండి సార్, ఆ రైతు కూడా తీసుకొచ్చి ఆ పెస్టిసైడ్ చేసేస్తున్నాడు, ఆ దానిలో ఏమున్నా లేకపోయినా కానీ చేసేస్తున్నాడు, అదేంటర నీ పొలంలో చచ్చిపోయింది, నా పొలంలో చావలేదు అని మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో సలహా తీసుకుని చేసేస్తున్నారు. అంటే వాళ్ళకి సలహాలు ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉన్నారు, అంటే ఎక్కువ ఇప్పుడు వెటనరీ డాక్టర్స్ లాగా వీళ్ళలాగా భూమికి సంబంధించిన వాళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉన్నారు. రైతులంతా కూడా మూస ధోరణిలో వ్యవసాయం చేస్తున్నారు, అంటే రైతు స్థాయిలో కూడా ఏమైనా తప్పులు జరుగుతున్నాయా, రైతు స్థాయిలో కూడా అన్ని పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనుకోవచ్చా మనం? రైతు స్థాయిలో కూడా తప్పులు జరుగుతున్నాయి సార్. ఇలా దాన్ని వాళ్ళని జాగృతం చేయాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది మరి? ప్రభుత్వాలపైనే ఉంది సార్. ప్రభుత్వాలే ఒక క్యాంపెయిన్ లాగా ఇప్పుడు 104 అని ఇలా అని అలా అని ఎలా అయితే నిర్వహిస్తున్నారో రైతుల్లో కూడా నెలకొకసారో లేకపోతే అంటే వీలు వాళ్ళకి ఎలా కన్వీనియంట్ని బట్టి వెళ్ళి రైతుల్లోకి వెళ్ళి వాళ్ళకి చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. అసలు మనం ఎరువులు ఏ విధంగా వాడాలి, మనం విత్తన శుద్ధి ఎలా చేయాలి, అసలు విత్తనం కాడి నుంచి స్టార్ట్ చేయాలి, విత్తనం వేసినప్పుడు అది అసలు ఎలా వేయాలి, ఆ విత్తనాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి, శుద్ధి చేసుకుని ఎలా వేసి మనం ఎలా పెంచాలి నారును అనేది అన్నీ కూడా వివరించాల్సిన అవసరం ఉంది. నా చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ ఎవరు కానీ వచ్చి రైతులకి చెప్పింది లేదు సార్. మా నాన్నగారు వాళ్ళు తెస్తారు, ఒడ్లు విత్తనాలు తెస్తారు, జిమ్ముతారు, వేస్తారు, అలా కంటే అంటే ఏదో ఒక రకంగా ఒక బ్లైండ్గా వెళ్ళిపోతుంది వ్యవసాయం అనేది. ఆ బ్లైండ్ విధానం కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక సైంటిస్ట్ ఆయన సైంటిస్ట్ అనొచ్చు, ఒక డాక్టర్ అనొచ్చు, ఎవరైనా సరే బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఒక 2-3 గ్రామాలకి ఒకరిని ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఉద్దేశం సార్. అంటే ఈ రైతులను జాగృతం చేసే క్రమంలో అధికారుల పాత్ర, అంటే క్షేత్రస్థాయి విస్తరణ అధికారుల పాత్రను మీరు ఏ విధంగా చూస్తారు మరి? అధికారులు అయితే పూర్తిగా ఫెయిల్ సార్, 100% ఫెయిల్. నేను దీన్ని ఎక్కడైనా ఒప్పుకుని మాట్లాడడానికి సిద్ధం, అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఫెయిల్. ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిందించడం కాదు, రేపు వచ్చే ప్రభుత్వాన్ని నిందించడం కాదు, గత ప్రభుత్వాలు నిందించడం కాదు, ఏ ప్రభుత్వం అయినా 1947 నుంచి నేను ఈ మాటను ప్రతి చోట వాడుతున్నాను, కానీ ఖచ్చితంగా వాడతాను, వాడాల్సిన అవసరం ఉంది. 1947 నుంచి 2018 వరకు భూమి మీద సెంటు భూమి కొన్న రైతు ఎవరు లేరు సార్. సెంటు భూమి కాదు కదా, వాళ్ళు అమ్ముకుంటానికి కూడా సిద్ధమైపోయిన రైతులు ఉన్నారు. మేమే ఉన్నాం సార్, మాకు 1 ఎకరం పొలం ఉండేది, 1 ఎకరం పొలాన్ని మేము అమ్మేసుకున్నాం సార్, మాకు మెయిన్ రోడ్ పక్కన ఉండేది, మేము అమ్మేసుకున్నాం, 12 ఎకరాలు కౌలు చేస్తున్నాం. చాలామంది అడుగుతారు, ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆఫీసర్ కూడా అంటాడు, నిన్ను వ్యవసాయం ఎవడు చేయమన్నాడా, నీకు సెంటు భూమి లేనప్పుడు వ్యవసాయం ఎవడు చేయమన్నాడని ఇలానే అడుగుతున్నాడు. వ్యవసాయం ఎవడు చేయమన్నాడని ఏంటి సార్, ఆ క్వశ్చన్ ఏంటి సార్? చిన్నప్పటి నుంచి దాంట్లో పుట్టినోళ్ళం, దాంట్లో పెరిగిన వాళ్ళం, మాకు అది తప్ప వేరే గత్యంతరం లేని వాళ్ళం, మేము అదే నమ్ముకున్న వాళ్ళం, మాకు వేరే పని చేయడం కూడా తెలియదు, వ్యవసాయం ఒక్కటే మేము నమ్ముకున్నాం సార్. అందుకనే దయచేసి నేను పెద్దలందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, మీకు ఏదన్నా విధానాలు తెలిస్తే, ఏదైనా సులువు పద్ధతుల్లో వెళ్ళే విధానం ఉంటే అది చెప్పండి, రైతులకి చెప్పే విధానం ఉంటే మీరు సండే పూట లేదంటే ఒక ఏదైనా 1 అవర్ స్పెండ్ చేయండి రైతులతో, మీ జాబులు చేస్తున్నారు కరెక్టే, 1 అవర్ మా కోసం స్పెండ్ చేయండి, ఎందుకంటే మేమందరం కూడా పండించేది మనందరం తినడం కోసమే, మనం తిండే పంటని మనం చక్క ఆరోగ్యకరమైన పంటను పండించుకుంటే మనందరికీ మంచిదే కదా, మీరు కూడా సోషల్ సర్వీస్ చేసినట్టు ఉంటుంది పెద్దవాళ్ళుగా, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. తెలంగాణ అసెంబ్లీ నుంచి అమరావతి వరకు వెళ్ళే క్రమంలో మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది మీరు చేసే యాత్రకు? రైతులతో కొంతమంది రైతులతో కూడా మాట్లాడారు, చాలా క్షేత్రస్థాయిలో ఉండే రైతులు, అంటే తను పంట పండించడం తప్ప మరో ఆలోచన లేని రైతులతో కూడా మీరు వెళ్ళారు, ఎలాంటి రెస్పాన్స్ ఉంది, వాళ్ళు ఏమంటున్నారు రైతులు? నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను నాకు ఇంత ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను వెళ్తున్న కొద్దీ నాకు చాలా ఉత్సాహం పెరిగింది, ప్రతి రైతన్ను కూడా తన ఆవేదనని ఎంతో ఇదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సార్. అంటే అతను ఏంటంటే బయటికి రాలేకపోతున్నాడు కానీ అక్కడ గ్రామంలోనే ఉంటూ తన బాధని ఒక పొలంలోకి వెళ్ళి దోసకాయలు రైతన్న దగ్గరికి వెళ్తే సార్, తెలంగాణలో నల్గొండ డిస్ట్రిక్ట్లో వెళ్తే అతను ఎంత బాధపడుతున్నాడంటే గిట్టుబాటు ధర ఉండలేదని సార్, తన 2 కొడుకులు ఇంజనీరింగ్ చదువుకున్నారంట,
వాళ్ళందరూ ముగ్గురు కలిసి పొద్దున పూట వచ్చి దోసకాయలు కోసి మూటలు వేసుకుని తీసుకుని వెళ్తే వాళ్ళకి గిట్టుబాటు ధర ఉంటలేదండి సార్, వాళ్ళ కూలి ఖర్చులు కూడా రావట్లేదని అంటున్నారు. అందాక ఎందుకు సార్, మేము బెండకాయ తోట వేసాం, నేను బీటెక్ అయిన తర్వాత వేరే కూలి వాళ్ళని పెడితే డబ్బులు ఖర్చు అవుతాయి ఏమో అన్న ఉద్దేశంతో మా అమ్మ నేను మేము ముగ్గురం కలిసి మా నాన్న కలిసి మేము బెండకాయలు కోసుకుని నేను మూటలు మోసుకుని మా నాన్న నేను మూటలు మోసుకుని వెళ్తే మార్కెట్కి వెళ్తే 5 రూపాయలకి 4 రూపాయలకి పోసి ఒక రోజునైతే ఊరికనే పోసి వచ్చాడు కూడా మా నాన్న. మా ఖర్చులు కూడా వచ్చాయి కాదు. ఈ పరిస్థితి ఇప్పుడు కాదు సార్, ఈ క్షణం కాదు, ఎప్పుడు ఉంటూనే ఉంది. ఇలాంటి పరిస్థితులు మారాలంటే ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి సార్. బాధ్యతను గుర్తు చేయాల్సిన రైతు సంఘాలు కూడా మినకుండిపోయాయి కదా, ఎవరి రూమ్లో వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కదా, ఏంటి వాళ్ళ రైతు సంఘాల యొక్క పాత్ర మీద మీరు ఏం చెప్తారు? రైతు సంఘాలు అనేవి వాళ్ళు ఎక్కడుంటారో ఏంటో కూడా మాకు అసలు తెలియదు సార్. రైతులు కానీ వాళ్ళకి తెలియదు రైతు సంఘాలు అసలు ఎలా ఉంటాయి ఏముంటాయి అని. నాకు కూడా ఈవెన్ నేను ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు వరకు కూడా నాకు తెలియదు సార్. అంటే రైతుల దగ్గరకు వచ్చి ఒక రైతు కోసం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే వాళ్ళు కానీ లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళు కానీ లేదంటే రైతు ఆవేదనను ప్రభుత్వాలకు చేరవేసే బాధ్యతనైనా ఎవరైనా తీసుకున్నారని మీరు అనుకుంటున్నారా? అంటే నాకు తెలిసినంతవరకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎవరూ తీసుకోలేదు సార్. ఒకవేళ రైతు సంఘాలు అయితే ఉన్నాయని చాలామంది అంటున్నారు, నేను కూడా నన్ను కూడా ఈవెంట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆయన నీటి శాఖ ప్రెసిడెంట్ గారు వచ్చి కలిశారు సార్, నాగేంద్రనాథ్ గారు కలిసి ఆయన ఏమంటారంటే మా అందరికీ సిగ్గు వచ్చేలా చేసామని ఆయన డైరెక్ట్ అన్నారు. సార్ మీరు అంత పెద్దవాళ్ళు అంత మాట అన్నది సార్, నేను ఏదో చిన్నది చేశాను సార్ అంటే లేదయ్యా నువ్వు చేయటం చాలా గొప్పది అని ఆయన చాలా బాగా అంతే విజయవాడ నుంచి మా ఇల్లు కూడా తెలియదు సార్ తెలుసుకుని వచ్చి అంత పెద్ద ఆయన వచ్చి పోల్దండేసి అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. మనం చేసింది ఒక మంచి పని అని అప్పుడు నాకు కలిగింది. ఫార్మర్ వాయిస్ని ఏదో ఒక రకంగా ప్రభుత్వాలకు తెలియజేసిన బాధ్యత ఎవరో ఒకరైతే తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉందనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అవును సార్, 100% ఉంది. మీ పర్సనల్గా మీరు మీ నేపథ్యం ఏంటి, మీరు మీలాంటి చదువుకున్న యువకులు చాలామంది ఉన్నారు కదా, మీరు ఎందుకు చేశారు, మీరు ప్రస్తుతం మీ ప్రొఫెషన్ ఏంటి, ఏం చదువుకున్నారు ఏంటి? నేను బీటెక్ చేశాను సార్, నేను అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఈ జాబ్స్ ఇవన్నీ కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు, కానీ మా నాన్నగారు ఎప్పుడు బాధపడతారు మా నాన్నగారు మా అమ్మగారు జాబ్ చేయమని. నేను అందువల్లనే మా నాన్న మా అమ్మని బాధ పెట్టకూడదు జీవితంలో, వాళ్ళ కంటెంప్ నుంచి నీరు చూడకూడదు అన్న ఉద్దేశంతో నేను జాబ్ చేస్తున్నాను. నా మెయిన్ ఉద్దేశం అయితే కనుక నేను ఇంటికి వెళ్ళిపోయి వ్యవసాయాన్ని బాగా చేయాలి అనే నా మనసులో కోరిక. కానీ నాకు సెంటు భూమి లేదు, మా నాన్న అదే అంటాడు, సెంటు భూమి లేదు నువ్వు ఎట్లా చేస్తావు వ్యవసాయం, కౌలు చేయటం మన వల్ల కాదు అని అంటారు. ఒక ఎకరం పొలం సంపాదించుకునే వరకు ఈ ఏరియాలో ఉంటాను, జాబ్ చేసుకుంటాను. ఎకరం పొలం ఎప్పుడైతే సంపాదిస్తానో అప్పుడు నేను ఎవరి మాట విన్నో నేను వెళ్ళిపోయి వ్యవసాయంలో ఏం చేయాలనుకుంటున్నానో అది చేస్తాను. కానీ వీలైనంత వరకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, అంటే ఒక ముసలి వయసు వచ్చిన తర్వాత వెళ్ళి నేనేం చేయలేను, ఈ ఏజ్లో ఉంటేనే నేను ఏదో ఒకటి చేయగలను అదే ఆలోచనలో ఉన్నా సార్. వ్యవసాయం బాగా చేయాలని అంటున్నారు, బాగా చేయాలని అంటే ఏంటి, బాగా చేయాలనే ఉద్దేశం ఏంటి? బాగా చేయటం అంటే మన పక్కల చుట్టుపక్కల ఉన్న రైతులందరినీ కూడా చైతన్యపరచాలి సార్. వాళ్ళందరూ కూడా ఒక బ్లైండ్గా వెళ్తున్నారు, ఏ మందులు పడితే ఆ మందులు 7-8 సార్లు కొట్టేస్తున్నారు. అలా కాదు, మందులు అలా కొట్టడం కాకుండా ఒక విధానంతో మనం వ్యవసాయం చేయాలి. మనం ఏమి కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, మనం పెద్దవాళ్ళు ఇచ్చిన సూచనల్ని క్రమంగా పాటిస్తే చాలు, ఆ విధానాలని మనం ముందుకు తీసుకెళ్తే చాలు సార్. నేనేం క్రియేట్ చేసేది ఏమీ లేదు సార్, పెద్దవాళ్ళు ఇచ్చిన సూచనల్ని చూచా తప్పకుండా నేను పాటించాలని నా ఉద్దేశం నాది. ఇప్పుడున్న పరిస్థితిలో చదువుకున్న యువకులు ఎవరు కూడా వ్యవసాయ రంగంలోకి రావడానికి సుముఖంగా లేరు, ఎందుకంటే ఆ రంగం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు, ఒక నెలవారీ జీతం వచ్చే మాదిరి లేదు. ఆ కారణంగానే ఎక్కువ మంది రైతులు వ్యవసాయానికి మొగ్గు చూపడం లేదు. దీని మీద మీరేమంటారు, అసలు రావాల్సిన అవసరం ఉందంటారా, లేదంటే దీన్ని లాభసాటిగా మా చేయవచ్చని చెప్తారా, ఏం చెప్తారు? దీన్ని రావాల్సిన అవసరం లేదంటే వాళ్ళ వెర్షన్ కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను సార్, ఎందుకంటే ప్రాక్టికల్గా కూడా అది కూడా నిజమే, కొంతవరకు నిజమే. కానీ మనము అలా అని వదిలేయకూడదు అనేది నా ఉద్దేశం సార్. ఇప్పుడు మనకి సాటర్డే సండే హాలిడేస్ ఉన్నాయి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి, కానీ మనకి కానీ మా చాలామంది వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ విధానంలో వాళ్ళు చేస్తున్నారు. నేనేమంటానంటే మనకున్న తక్కువ టైంలో అయినా సరే ఎంత టైం ఉంటే అంత టైం వ్యవసాయానికి స్పెండ్ చేస్తే బాగుంటుంది. సాటర్డే సండే వచ్చినప్పుడు మనం వేరే వాటికి చాలామంది మంచి వాటికి ఉపయోగిస్తున్నారు, తప్పు పట్టడం లేదు నేను. వేరే వాటికి ఉపయోగించకుండా మన గ్రామానికి సాటర్డే సండే ఇప్పుడు చాలా తక్కువ రేటు, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఒక గంటలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. మనం వెళ్ళి మన గ్రామాల్లోకి వెళ్ళి మన చుట్టుపక్కల ఉన్న రైతుల్ని ఈ వారంలో మనం ఏమి చైతన్యం చేయగలిగాము, అలా ప్రతి రైతుకి మనం ఏం చెప్పగలుగుతున్నాము అనేది చేస్తే బాగుంటుంది. రైతులను చైతన్యపరచాలి మనం ముఖ్యంగా. పట్టణ జనాభా పెరిగిపోతుంది, అంటే ఎవరో ఒకరు పండిస్తే మేము తింటాము, మాకు డబ్బులు ఉన్నాయి కదా కొనుక్కుంటామనే ఆలోచన జనాలు చాలామంది ఆలోచన ఆ విధంగా మారుతుంది. ఏమంటారు మీరు? చిట్యాలకి దగ్గరలో ఒక గ్రామంలో ఒక 75 సంవత్సరాలు ఆయన ఇలా రోడ్డు మీద వెళ్తుంటే ఒక పెద్ద ఆయన నేను అడిగాను సార్, ఆయన అడిగితే ఆయన ఒకే ఒక్క మాట అన్నారు సార్, మీ దగ్గర ఎంత డబ్బు అయినా ఉండొచ్చు ఎంత ఇదైనా ఉండొచ్చు
కానీ రైతన్న లేకపోతే మాత్రం మీరు ఎందుకు పనికిరారు అది గుర్తుంచుకోండి. రైతన్న బ్రతికించుకోండి, ఇది నా మాట కాదు సార్, ఆ పెద్ద ఆయన మాట, నేను కరెక్ట్గా నా మనసులో పెట్టుకున్నాను అది. ఆ పెద్ద ఆయన రైతన్నని బ్రతికించుకోండి, మీరు రైతన్నని కాపాడండి అని ఆ మాట అడిగారు సార్. మీకు ఎంత డబ్బు అయినా ఉండొచ్చు, ఉంటుంది, కానీ రైతన్న లేకపోతే మాత్రం మీకు ఎందుకు పనికిరాదు ఆ డబ్బుని అని. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి తెలంగాణ అసెంబ్లీ నుంచి నేరుగా వెళ్ళి చంద్రబాబు గారిని కలిశారు కదా, ఎలాంటి ఆయన నుంచి వచ్చిన స్పందన ఏంటి మీకు? స్పందన అంటే సార్, నేను ఏంటో, నేను ఒక ఉద్యమం చేస్తున్నానో మరి లేకపోతే మరి ఏం ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఎవరైనా కానీ నేనైతే దీన్ని ఉద్యమం అయితే మాత్రం అనుకోలేదు సార్. నేను ఒక సమస్యను 10 మంది దృష్టికి తీసుకెళ్లాలన్న విధానంతో నేను వెళ్ళాను. వెళ్తే నన్ను ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కూడా పోలీసు వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు రావడానికి. కాకపోతే అక్కడి నుంచి కూడా నువ్వు ఈ రూట్ వెళ్ళడానికి లేదు, వేరే రూట్ వెళ్ళు, ఫోన్లేని వేరే రూట్ వెళ్ళి. అప్పటికే నా కాళ్ళకి బొబ్బలు వచ్చేసి నేను నడవలేని పరిస్థితుల్లో ఉన్నా, అయినా సరే వేరే రూట్ వెళ్ళమన్నారు. నేను మొండిగా వేరే రూట్కి వెళ్ళిన, వెళ్తే నువ్వు ఈ రూట్లో కూడా రావడానికి లేదు, నువ్వు వెనక్కి వెళ్ళిపో, అసలు నీకు పర్మిషన్ లేదు, నువ్వు ఇలా రావడానికి లేదన్నారు. లేదు సార్, నేను ఒక సమస్యను తెలియజేయడానికి వెళ్తున్నాను, నేను ఎవరిని నిందించడానికి కానీ వాళ్ళ మీద అపవాదాలు వేయడానికి కానీ నేను వెళ్ళటం లేదు సార్. ఒక సమస్యను తెలియజేయడానికి వెళ్తున్నానంటే జెండాలు లాగేసుకున్నారు పోలీస్ వాళ్ళు, జెండాలు లాగేసుకుని నడుస్తూ వెళ్ళమని నా యనమాలే ఫాలో అయ్యారు. నా యనమాలే ఫాలో అయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత నన్ను జీబులో తీసుకుని వెళ్ళారు. అంటే ఎందుకు ఇంతలా చేయాల్సిన అవసరం ఏముంది? నేను డైరెక్ట్గా అన్నీ చెప్తున్నాను, ఏ టు జెడ్ అందరినీ వాట్సాప్ గ్రూప్లో పెట్టేసి నేను ఏ టు జెడ్ ప్రతిదీ తెలిసే విధంగా చేస్తున్నాను. ఇంత నిజాయితీగా ఎంత ఇదిగా చేస్తున్నా కానీ నన్ను అంత ఇదిగా చేయటం, ఒక అపాయింట్మెంట్ గురించి నాకు అపాయింట్మెంట్ తీసుకోలేదు నేను, అది నాకు తెలియదు. తెలిసినా కానీ నాకు అంత పరిచయం అక్కడ లేదు అపాయింట్మెంట్ గురించి అని చెప్పేసి నన్ను అంతలా ఆపేశారు. ఒక 2-3 అవర్స్ నేను ఆ రోజు భోజనమే చేయలేదు. అంత రన్నింగ్లో ఉన్న అతన్ని నేను భోజనం చేయకపోతే నా ఆరోగ్యం ఏమైపోతుంది సార్? ఒక ఎస్ఐ గారు మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఎస్ఐ గారిని కలిస్తే పక్కనే ఉంటే ఆయనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన నేను మాట్లాడతాను బాబు అని చెప్పేసి ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చి నాకు ఇచ్చి ఫస్ట్ ఆయన వెళ్ళి మాట్లాడి ఆయన పర్మిషన్ ఇప్పించారు. అంటే ఒకే వ్యవస్థలోనే ఒక చెడు ఉంది, ఒక మంచి ఉంది. ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఎందుకు ఆపడానికి ట్రై చేశారో నాకు తెలీదు, ఒకళ్ళు ఎందుకు మంచి చేశారంటే వాళ్ళ విధానం, వాళ్ళ ఆలోచన విధానం అలా ఉందన్న నా ఉద్దేశం. వాళ్ళ విధానం అంత మంచిగా ఉంది, వాళ్ళ విధానం అంత చెడుగా ఉంది. సీఎం గారు ఏమన్నారు మీకు? సీఎం గారి దగ్గర నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? సీఎం గారి కోసం ఒక 3-4 అవర్స్ వెయిట్ చేశాను సార్. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే ఎట్లా క్యూలో నుంచి ఎట్లా బాధలు పడతామో, ఎట్లా నొప్పిని అనుభవిస్తాం, నొప్పిని కూడా తీపిగా అనుభవిస్తాం, అట్లా అనుభవించాను. బట్ కలిసిన తర్వాత దేవుడు దర్శనానికి వెళ్ళిన వెంటనే దేవుడికి ఇట్లా చూసి దండం పెట్టుకుంటుంది, అప్పటి నుంచి మనం ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఒకవేళ మాట్లాడినా దేవుడికి వినపడుతుందో లేదో అని అది మనకు తెలియదు కదా, దేవుడు అర్థం చేసుకుంటాడని మాత్రమే మనం వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా దండం పెడతాం. వెళ్ళాం, అట్లానే ఎంటల్ సాగు చూసి అయ్యా మాకు ఈ పరిస్థితి ఉందంటే దేవుడు కూడా అంతే, ఏం అబ్జర్వ్ చేయడు. అబ్జర్వ్ చేస్తే ఈ రైతుల బాధలు ఇంతవరకు వచ్చాయి కాదు. సార్ ఏమంటారంటే మేము సబ్సిడీలు చాలా బాగా ఇస్తున్నాం, కౌలు రైతులకి చాలా బాగా చేస్తున్నాం, ఇదే అంటున్నారు. ఇంకా ఇదే అంటున్నారు తప్ప నుంచి మా సమస్య ఇది సార్ అని వినటానికి కూడా 10 నిమిషాలు పాపం ఆయన ఎంతో వాల్యుబుల్ టైం కదా సార్, 10 నిమిషాలు కూడా మా కోసం వెచ్చించలేకపోతున్నారు. కాకపోతే మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఓవరాల్గా ఈ సమ్మర్ ఈ యాత్ర తర్వాత మీకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వాలకు కానీ, రైతు సంఘాలకు కానీ, రైతులకు కానీ, ఈ సమాజానికి కానీ, రైతు పడుతున్న కష్టం గురించి మీరు ఈ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? రైతు పడుతున్న కష్టాన్ని గురించి ప్రభుత్వాలకు కానీ, రైతులకు కానీ, రైతు సంఘాలకు కానీ నేను చెప్పేది ఏమిటంటే సార్, ఫస్ట్ మనం ప్రభుత్వాలని వీటన్నిటిని కాకుండా మన రైతుల్లో మనకి చైతన్యం రావాలి. మనం వెళ్ళి అడిగితేనే ఎవరైనా ఏదైనా చేస్తారు. మీరు అందరూ కూడా ఆలోచించాలి, మీ అందరిని కూడా వేడుకుంటున్నారు. ప్రతిదీ రాజకీయంగా మాత్రం చూడొద్దు. థ్యాంక్ యూ ఫణీంద్ర గారు. ఇది ఫణీంద్ర గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. అడగనిదే అమ్మ కూడా అన్నం పెట్టదన్నట్లు మన సమస్యను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లనంత కాలం సమస్య సమస్యగానే ఉండిపోతుందని వారు చెప్తున్నారు. తాను చేసేది ఉద్యమం కాదని క్షేత్రస్థాయిలో ఉన్న రైతు ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యతను తన భుజాన పైన వేసుకున్నానని ఫణీంద్ర చెప్తున్నారు. ఈ క్రమంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్తూనే ఈ తను చేసే అనుసరించే పంతాను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని, తనకి పెద్దలు చిన్నలు తన తోటి వారితో పాటుగా ఈ రంగంపై అవగాహన ఉన్న వాళ్ళు కలిసి రావాలని వారు వేడుకుంటున్నారు. ఇది ఫణీంద్ర గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం. నమస్కారం.